దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అస్సాం, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్టలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీట మునిగిన ప్రాంతాల జనాలకు బోట్లలో నిత్యావసర వస్తువులు అందిస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. మరోవైపు రోడ్లన్నీ కోతలకు గురవడంతో పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. అస్సాంలోని మోరిగాన్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ తీర గ్రామాలన్నీ నీటమునిగాయి. వరద ప్రభావిత గ్రామాల ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. వరదల కారణంగా ఇప్పటి వరకు 38 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 3 మరణించారన్నారు అధికారులు. భారీ వరదల కారణంగా కజరంగా నేషనల్ పార్కును ముంచెత్తింది. దీంతో 167 క్యాంపులు వరద ముంపుకు గురయ్యాయి. దీంతో 8 క్యాంపులను ఖాళీ చేశామన్నారు నేషనల్ పార్క్ నిర్వాహకులు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ. బోట్లో వెళ్లి బాధితులను కలిసి అండగా ఉంటామన్నారు. గోలాఘాట్, కజరంగా జిల్లాల్లో పరిస్థితిపై రివ్యూ నిర్వహించారు. గుజరాత్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సూరత్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్తో పాటు నార్త్ ఇండియాకు రెడ్ అలర్ట్, సౌరాష్ట్ర, కచ్, గోవా, మధ్యప్రదేశ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. యూపీ, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్లో సైతం మోస్తరు వర్షాలు పడతాయంది. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వర్షాలు కొనసాగుతాయని తెలిపింది ఐఎండీ. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అస్సాం, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్టలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీట మునిగిన ప్రాంతాల జనాలకు బోట్లలో నిత్యావసర వస్తువులు అందిస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. మరోవైపు రోడ్లన్నీ కోతలకు గురవడంతో పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. అస్సాంలోని మోరిగాన్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ తీర గ్రామాలన్నీ నీటమునిగాయి. వరద ప్రభావిత గ్రామాల ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. వరదల కారణంగా ఇప్పటి వరకు 38 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 3 మరణించారన్నారు అధికారులు. భారీ వరదలు కజరంగా నేషనల్ పార్కును ముంచెత్తాయి. దీంతో 167 క్యాంపులు వరద ముంపునకు గురయ్యాయి. దీంతో 8 క్యాంపులను ఖాళీ చేశామన్నారు నేషనల్ పార్కు నిర్వాహకులు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ. బోట్లో వెళ్లి బాధితులను కలిసి అండగా ఉంటామన్నారు. గోలాఘాట్, కజరంగా జిల్లాల్లో పరిస్థితిపై రివ్యూ నిర్వహించారు. గుజరాత్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సూరత్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్తో పాటు నార్త్ ఇండియాకు రెడ్ అలర్ట్, సౌరాష్ట్ర, కచ్, గోవా, మధ్యప్రదేశ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. యూపీ, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్లో సైతం మోస్తరు వర్షాలు పడతాయంది. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వర్షాలు కొనసాగుతాయని తెలిపింది ఐఎండీ. ऑरेंज अलर्ट रहेगी पूरा वेस्ट कोस्ट में, जैसा आपका सौराष्ट्र, कच्छ, कोंकण, गोवा, मध्य महाराष्ट्र का घाट रीजन्स, यहां ऑरेंज अलर्ट. मगर रेड अलर्ट रहेगी आपका गुजरात में. यहां एक्सट्रीमली हेवी रेनफॉल का भी चेतावनी है. कल से इस जगह में बारिश धीरे धीरे कम होने लगेगा. कल वेरी हेवी रेनफॉल के बाद परसों हेवी हो जाएगी गुजरात में और कोंकण गोवा में बारिश अभी वेरी हेवी तक ही रहेगी. अगर हम नॉर्थ का बात करें तो जैसे आपको काफी दिन से बताया जा रहा है नॉर्थ इंडिया में बारिश धीरे धीरे बढ़ रही है, जिसके चलते आपका हमारा उम्मीद है कि नॉर्थ इंडिया में बारिश का अभी वेरी हेवी रेनफॉल होने का प्रोबेबिलिटी रहेगा. आज के लिए अगर देखते हैं तो हरियाणा, वेस्ट उत्तर प्रदेश, उत्तराखंड, यहां पर ऑरेंज अलर्ट रहेगा. दिल्ली में मॉडरेट रेनफॉल का प्रोबेबिलिटी है और आगे कल भी दिल्ली में मॉडरेट रेनफॉल का है, जिसको हमने येलो अलर्ट देके रखे हैं. और आपका जो हरियाणा और
उत्तर प्रदेश का जो खबर है और जो उत्तराखंड की बात है, इन राज्यों में जगह चेंज करती रहेगी, मगर वेरी हेवी रेनफॉल अगले 3 से 4 दिन रहने की संभावना है। रोको। This year in Kaziranga National Park and Tiger Reserve, the flood situation is there. Water level is it has increased to considerable amount, and almost 167 camps are inundated so far. And we have evacuated 8 camps where water had entered the camp floor level, so we have evacuated 8 camps. We have been with the support of some police and with the support of local people, we are strictly regulating the speed of the vehicles entering NH-37. So this year we with the support of some police, we have introduced this convoy system where a group of vehicles are escorted, piloted through the entire stretch of National Highway close to Kaziranga National Park, so that they do not overspeed. And then they are so in that way the vehicle hit has not happened yet. So we are very much hoping that people also are cooperative. So we are hoping that people will cooperate with us for this stressful period for the animals.